హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఒక మూడు అప్డేట్స్ అయితే వచ్చాయండి సో ఈ యొక్క అప్డేట్స్ సంబంధించి వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి విద్యార్థులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మొట్టమొదటిగా సెలవులపైన ఒక అప్డేట్ వచ్చిందని తర్వాత మనకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు టెన్త్ క్లాస్ విద్యార్థులకు పరీక్షలు రాస్తున్నారు కదా వాళ్ళకి సంబంధించి అయితే అప్డేట్స్ అయితే వచ్చాయి సో ఇప్పుడు మనం పూర్తిగా అయితే వీడియోలోకి వెళ్ళి వివరాలు అయితే తెలుసుకుందాం పాఠశాల విద్యాశాఖ నేటి నుంచి బడులకు సెలవులు ప్రకటించింది తిరిగి జూలై నాలుగున పునః ప్రారంభమవుతాయి ఈ సెలవులు విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయి ఉపాధ్యాయులు బడికి మాత్రం రావాల్సి ఉంటుంది కాగా కరోనాతో నష్టపోయిన విద్యా సంవత్సరాన్ని భర్తీ చేసేందుకు జూన్లోనే బడువులు తెరవలసి ఉండగా ఉన్నత పాఠశాలల్లో మూడు నాలుగు ఐదు తరగతుల విలీనానికి తరగతి గదుల నిర్మాణం పూర్తి కానందున మనకు సెలవులను అయితే జూలై వరకు పొడిగించిందండి సో ఈ విధంగా మనకు విద్యార్థులకు వేసవి సెలవులకు సంబంధించి అయితే వచ్చిందనమాట సో మనకు ఇది నూతన విద్యా విధానం ఉంది కదా సో ఆ విద్యా విధానానికి సంబంధించి హై స్కూల్స్లోనే మూడు నాలుగు ఐదు తరగతులను అయితే ఇక్కడ నుంచి విలీనం చేస్తున్నారు కాబట్టి సో వాటికి అదనంగా స్కూల్స్కి భవనాలు అయితే నిర్మించాలి కాబట్టి వాళ్ళకైతే లేట్ అవుతాయి అవుతుందనమాట సో అలాగే మనకు సెకండ్ అప్డేట్ చూసుకుంటే టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధించండి చాలామంది అయితే ఆందోళనకు అయితే గురయ్యారు ఎందుకంటే మనకు ఎగ్జామ్ పేపర్స్ అనేటివి వరుసగా మనకు లీక్ అయితే అవుతూ ఉన్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎగ్జామ్స్ని ఎక్కడ క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి చాలా టెన్షన్ అయితే విద్యార్థులందరూ కూడా పడ్డారు కానీ మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఎగ్జామ్స్ని అయితే ఖచ్చితంగా రద్దీ అయితే చేయమని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్తలు అయితే చెప్పింది అలాగే మనకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే మనకి ఈ రోజున మొదటి ఎగ్జామ్ అయితే జరిగిందండి అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ సంబంధించి ఎక్కడ కూడా మనకు ఏ పేపర్స్ కూడా లీక్ అయితే కాలేదు సో దీనితో అధికారులు కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా సంతోషం అయితే వ్యక్తం చేశారన్నమాట సో ఈ విధంగా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఈ మూడు అప్డేట్స్ అయితే వచ్చాయండి ఈ అప్డేట్స్ అనేవి మీకు తెలియజేయడం కోసం వీడియో చేయడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్